రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పర్మినెంట్కై ఈ నెల 30వ తేదీన దేశవ్యాప్తంగా రాష్ట్రంలో అన్ని కలెక్టరేట్ల ఎదుట వేలాది మంది ఉద్యోగులు కార్మికులతో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు ప్రకటించారు. తిరుపతి వేమన విజ్ఞాన కేంద్రంలో ఆదివారం నాడు జరిగిన కాంట్రాక్ట్ పరిమిణేతర కార్మికులు ఉద్యోగుల జిల్లా సదస్సుకు జేఏసీ చైర్మన్ జి నాగ వెంకటేష్ అధ్యక్షతన వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏవి నాగేశ్వరరావు ప్రసంగిస్తూ గత ప్రస్తుత ప్రభుత్వాల వైఖరులను తుయపట్టారు. కంటింజెంట్ పార్ట్ టైం గెస్ట్ పీస్ రేట్ గౌరవ వేతనం తదితర నాన్ రెగ్యులర్ ఉద్యోగులకు గాను రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు సౌకర్యాలు అమలు చేయాలని ఏవి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ సొసైటీలు, యూనివర్సిటీలు, స్థానిక సంస్థలు, టీటీడీ వంటి ధార్మిక సంస్థలో నాన్ పర్మనెంట్ కార్మికులు ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. 2014 జూన్ నుంచి నేషనల్ హెల్త్ మిషన్ ఇతర వైద్య ఆరోగ్య స్కీమ్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు, మెడికల్ సిబ్బందిని వివిధ వైద్య విభాగాల్లో వయో పరిమితులు ఇచ్చి రెగ్యులైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సదస్సులో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందరప్ప మురళి మాట్లాడుతూ కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్, టీటీడీ సమగ్ర శిక్ష, స్విమ్స్ బర్డ్ రుయా, ఎన్వియు, వేదిక్ వెటర్నరీ, అగ్రికల్చర్, 108, 104, ఎలక్ట్రికల్, ఫారెస్ట్, టీటీడీ, అన్నమాచార్య, ఎన్హెచ్ఎం తదితర రంగాల్లో పనిచేస్తున్న వారికి తక్షణమే హెచ్ఆర్ పాలసీ, సమాన పనికి సమాన వేతనం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని, రెగ్యులర్ మినిమం టైం స్కేల్ ఉద్యోగ భద్రత కల్పించాలని, జీతాలు 1వ తారీఖునే వచ్చేటట్టు వార్షిక బడ్జెట్ను విడుదల చేయాలని అన్నారు. ఫుల్ టైం స్కేల్ విధానాన్ని హెచ్ఆర్ఏ డిఏతో అమలు చేసి వేతనాలు పెంచాలని సూచించారు. 10 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్, గ్రాట్యుటీ కల్పించాలని చెప్పారు. సామాజిక భద్రతా పథకాలు, ఈపీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని కోరారు. పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలకి పెంచాలని అన్నారు. వేతనంతో కూడిన మెడికల్ లీవ్ మంజూరు, పని భారం తగ్గించేందుకు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి జాబ్ చార్ట్ను ఇవ్వాలని అన్నారు. మన రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు పాలన సాగించా 20 ఏళ్ల కాలంలో చెప్పండి ఒకసారి. ఏ ప్రభుత్వాలు పాలించా ఈ రాష్ట్రం 20 ఏళ్లలో? కాంగ్రెస్ అయింది, టీడీపీ అయింది, వైసీపీ అయింది, మళ్ళా ఇప్పుడు టీడీపీ వచ్చింది. ప్రభుత్వాలు మారే, పార్టీలు మారే, విధానాలు మారాయా మారలేదా? మారలేదు. మరి వీళ్ళందరివి మన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఎడల వీళ్ళందరినీ ఒకే విధానమా, వేరువేరు విధానంగా ఉందా? ఒకే విధానం, వేరువేరుగా ఉండుంటే పర్మనెంట్ చేసేవా? చేయలేదు, అందరినీ చేయలేదు. ప్రతిపక్షంలో ఉండగా మాట్లాడారు, అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయలేదు. ఈ నేపథ్యంలో మనందరం కలిసి ఐక్యంగా కొట్లాడడం తప్ప వేరే మార్గం లేదు. మనం విడివిడిగా ఉంటే డిపార్ట్మెంట్కి 30, 40, 50, 100, 1000 మంది ఉంటాం. మనందరం కలవగలిగితే మన సంఖ్య 3 లక్షలు పైగా. మన బలం 3 లక్షలు, మన బలహీనత 3 లక్షల మంది ఒకేసారి కుటుంబాలతో. 6000 మంది కుటుంబాలు ఒరిస్సాలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పోరాడినట్టు, ఇతర రాష్ట్రాల్లో పోరాడినట్టు 26000 మంది కుటుంబాలతో సహా 100000 మంది అవుతారు ఒక్క జిల్లాలో. మరి అటువంటి పోరాటం మనం చేయగలుగుతున్నామా? మన మీటింగ్కి రాడు, వాట్సాప్లో మెసేజ్ మాత్రం పెడతాడు, ఆ పెట్టినాడికి మద్దతుగా 4-5 రోజులు పెడుతూ ఉంటాను. దీనివల్ల సమస్య పరిష్కారం కాదు. నేను అందుకని మిమ్మల్ని అడిగాను, మీరు ఎంతమంది పాల్గొంటారు, ఈ 6 రోజులు ఎంతమంది పనిలో ఉంటారు? ఈ పని మనం రాష్ట్ర వ్యాప్తంగా చేయగలిగితే ప్రభుత్వాలు ఏ అధికారంలో ఉన్నా మన సమస్యలు పరిష్కారం చేయగల తప్పదు. బలహీనత, మనలో ఉన్న బలహీనతను మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక రెండోది, తాత్కాలిక నియామకాలు చేయకూడదు. దీన్ని ఇంగ్లీష్లో మాట్లాడుకోవాలంటే పర్మనెంట్ నేచర్ ఆఫ్ వర్క్. అప్పుడప్పుడు నెలకో రోజు ఉంటుందా? రోజు ఉంటుంది. మరి రోజు పని ఉన్న చోట మనకి పర్మనెంట్ ఉద్యోగం ఎందుకు? ఎవరు శాశ్వతంగా ఎందుకు నియమించరు? రోజు శాశ్వత స్వభావం ఉన్న పని అంటే రోజు పని ఉండడం. మరి రోజు పని ఉన్న చోట చట్టం ఏం చెప్తోంది? రోజు పని ఉండే చోట ఇటువంటి తాత్కాలిక నియామకాలు చేయకూడదు అని చెప్పి చట్టం చెప్తుంటే
ఆ చుట్టాన్ని తొందరలో తొక్కి మన చేత ఏళ్ల తరబడి చాకరించుకుంటారు తాత్కాలిక ప్రాతిపదిక. అందుకే సిఐటి చెప్పింది ఏంటంటే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అట్లా కాదు, పెర్మనెంట్ ఖాళీ కేటగిరీలు అందరూ కలిపి కొట్లాడాలి అని చెప్తోంది. ఇది మన పోటోళ్ళకి. ఒకసారి ఎమ్మెల్యే అయినాడు అనుకో, ఒకసారి ఎమ్మెల్యే అయితే నెలకు 3 లక్షల రూపాయలు జీతం. తెలుసా ఈ విషయం మీకు అందరికి? నెలకు 3 లక్షలు జీతం ఒకసారి ఎమ్మెల్యే అయితే. 5 ఏండ్లు దాదాపు ఎన్ని, 60 నెలలు 3 లక్షల లెక్కన జీతం తీసుకుంటే దగ్గర దగ్గర 2 కోట్లు 3 కోట్ల రూపాయలు జీతం కిందనే తీసుకుంటారు వాళ్ళు. మనకు జీవితాంతం 50 లక్షలు మన ఫిక్స్డ్ డిపాజిట్లే వేసి నీకు జీతం లేదు ఏమీ లేదు నువ్వు పని చేయరా అంటే కూడా హ్యాపీగా మనకు గడిచిపోతుంది. 3 కోట్లు తీసుకుంటాడు వాడు 5 సంవత్సరాలకి. 5 సంవత్సరాలు 3 కోట్లు ఖర్చు పెట్టుకొని తినేసి ఇవిదేనే ఇదేనేది కాకుండా ఊరు మీద పడి తిని మన పోటీ వాళ్ళందరినీ ఏమార్చి తిని, వెంకటేశ్వర స్వామిని కూడా ఏమార్చి తిని, అందరినీ ఏమార్చి తిని 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 పొట్టలు పెంచుకొని ఇండ్లకు పోతే మళ్ళా వాడు పాపం బాధలో ఉండడని నెలకు 50,000 పెన్షన్ ఇస్తాం వాడికి. ఎంత తిన్నోడికి మళ్ళా వాడు చచ్చేదాకా పెన్షన్. వాడు చచ్చిపోయాడు అనుకో జబ్బులు వచ్చే, అయ్యో వాడు పెండలాం పెట్టబోతుంది పాపం చెట్టు కింద ఉంటుంది ఎమ్మెల్యే పెండలాం అని చెప్పి ఆమెకు 50,000 ఆమె చచ్చేదాకా ఆమెకి ఇస్తారు. ఒకసారి గెలిస్తే ఇట్లా, 2 సార్లు గెలిచాడు అనుకో ఎమ్మెల్యే ఎవడన్నా 75,000 ఈ మాదిరి ఇస్తారు, నెలకు 75,000 ఇస్తారు. ఏమయ్యా మనము బతికినంతకాలం పనే కదా చేస్తాండదే, ఏ ఎమ్మెల్యే ఎంత కష్టపడతానాడు? మీరు చేసే అంత పని ఏ ఎమ్మెల్యే అయినా కష్టపడితే వాడికి ఇచ్చేదా నిజంగా కూడా అంత డబ్బులు? ఏ ఎమ్మెల్యే అయినా కష్టపడతానాడా? పడవ లాంటి కార్లు ఒక్కొక్కడికి, వాడికి ఇంట్లో వేసినే కార్లో వేసినే రోడ్లో వేసినే ఏడ వాడు సల్లంగా వాడి జీవితం అంతా ఎలక్షన్ అప్పుడు తప్ప ఇంకెప్పుడన్నా కష్టపడతారు వాళ్ళ? ఇట్లాంటి వాళ్ళకేమో ఆ మాదిరి ఖర్చు పెట్టేస్తారు, మన పోటీ వాళ్ళకేమో రోజు జీతం వీరు లేదంటే రకరకాల ఇబ్బందులు పెడతారు. ఆడొచ్చి సూపర్వైజర్తో ఇబ్బంది, మేనేజర్తో ఇబ్బంది, సెక్యూరిటీ వాడితో ఇబ్బంది, ప్రిన్సిపాల్తో ఇబ్బంది, అందరికీ అన్ని చోట్ల ఇబ్బందులే. మళ్ళీ ఇది కాకుండా మళ్ళీ పర్మనెంట్ ఉద్యోగులతో వేరే ఇబ్బంది. వాళ్ళేమనుకుంటారు పర్మనెంట్ ఉద్యోగులంతా ఈ కాంట్రాక్ట్ వాళ్ళు అవుట్ సోర్సింగ్ వాళ్ళు వీళ్ళకందరికీ రెడ్ బ్లడ్ ఉంది మాకు మాత్రం బ్లూ బ్లడ్ అనుకుంటారు. కోస్తే కానీ తెలియదు వాడికి మనకు ఉండేది ఏందని. పర్మనెంట్ వాళ్ళు అట్లా అనుకుంటారు, కాంట్రాక్ట్ వాళ్ళకేమో ఇట్లా అని చెప్పేసి. అంటే పక్కనుండే పర్మనెంట్ వాడు కూడా నాకంటే ఎక్కువ కష్టపడతానడు వీడు, వీడికి నాకంటే ఎక్కువ జీతం కదా రావాలా అని చెప్పి వాడు అనుకోడు. నీతో పాటు కష్టపడేవాడు వాడు అనుకోడు. వాడేమనుకుంటాడు, వీడు చచ్చేంతకాలం వీడికింతే వీడికి రూపాయి పెరగకూడదు అన్నట్టుగా వాడి ప్రవర్తన ఉంటుంది. ఇట్లాంటి బాధలు రోజు చూస్తూ ఉంటాం మేము. వీటికి పరిష్కారం ఏమి, పరిష్కారం ఏమని చెప్పి సుప్రీంకోర్టుకు పోయినారు మన వాళ్ళు. సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే పనిచేసేవాడికి పర్మనెంటు కాంట్రాక్టు అనే తేడా లేకుండా అందరికీ ఒకే రకమైన జీతం ఉండాలని చెప్పి చెప్పింది. జీతం ఎట్ట నిర్ణయించాలా అని చెప్తే, ఈరోజు నీకు జీతం ఒక నెలకి ఎంత ఉండాలని చెప్పి నిర్ణయించేది ఎట్లా, దాని సిస్టమ్ ఏంటంటే రేపు నువ్వు పనిచేయడానికి ఈరోజు ఎంత తినాలా అనేది ఒక లెక్క కట్టినారు. 2400 కేలరీల ఆహారం తింటేనే ఈరోజు చేసిన పని రేపు నువ్వు చేయగలవు. 2400 కేలరీల ఆహారం పెద్దోళ్ళకి, పిల్లకాయలకి 1800 కేలరీల ఆహారం తీసుకోవాలి. పెద్దోళ్ళు ఇద్దరు ఇట్లా తినాలా, పిల్లకాయలు ఇట్లా తింటే నలుగురికి సంబంధించి. ఇంకా ముసలాళ్ళు ఎవరన్నా ఉన్నారనుకో మీ మీద ఆధారపడి, వాళ్ళకు కూడా ఒక 2000 కేలరీల రక్కన వాళ్ళు ఆహారం తీసుకో. ఒక 6 మంది ఒక కుటుంబం అనుకుంటే ఎంత జీతం ఇవ్వాలా అని చెప్పి 10 సంవత్సరాల కిందట సుప్రీంకోర్టు 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది. ఈరోజు 2014లోనో 2011లోనో నిర్ణయం చేస్తే 2024లో ఈరోజు దాకా 26,000 ఎవరికైనా వస్తుందా? ఏమో అగ్రికల్చర్ కాలేజీల వాళ్ళకి ఎవరికైనా వస్తుంది 26,000? 7,000 కూడా రాదని చెప్తాను. 4 నెలలు అయింది ఆ జీతం వచ్చి. మీ ప్రిన్సిపాల్కి 4 నెలలు జీతం ఇవ్వకపోతే ఉంటాడా? లేదు మీ మేనేజర్లు ఉంటారా? ఎవడు ఉండడు. అందుకని కూలోడికి మగపెట్టేందుకు ఒక సామెత ఉంది కదా, కూలోళ్ళకు కూడా ఎందుకు మగపెట్ట అని ఒక సామెత ఉంది. కాంట్రాక్ట్ వర్కర్లకు కూడా ఎందుకు ఈ రకమైనటువంటి కోరికలు ఇప్పుడు మన
మన వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రకరకాలుగా ఇట్లా పనిచేసేవాళ్ళు. ఎలక్ట్రిసిటీ తరఫున కుమారు మాట్లాడుతూ చెప్పినాడు, ఇక్కడ ఆరోగ్యదాసు ఉన్నాడు, వీళ్ళందరూ కూడా ఆరోగ్యదాసు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో వాళ్ళు బరువులు మోసే పని చేసేది. వాళ్ళంతా కూడా బరువులు మోసేవాళ్ళు. 40 ఏళ్ళకి వచ్చేటప్పటికి వాళ్ళ ఎముకలు ఎందుకు పనికి రాకుండా అయిపోతాయి? 40-50 ఏళ్ళు వచ్చేటప్పటికి ఎముకలు పనికి రాకుండా పోతాయి. హమాలి పని బరువులు మోసే పని చేస్తారు కాబట్టి అట్లాంటి వాళ్ళకి కనీసం వైద్యం చేసుకోవడానికి కూడా సహాయం చేసే పరిస్థితులే. అట్టని చెప్పేమన్నా వాళ్ళ ఆదాయం తక్కువ అంటే ఆదాయం తక్కువ కాదు, 100,000 కోట్ల ఆదాయం ఉంది. 115,000 కోట్లు ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లోనే అప్పు చేశారు. ఎవరి కోసం చేశారయ్యా ఇదంతా? కుమార్ కోసం, ఆరోగ్యదాస్ కోసమా అని చెప్పి మనం లెక్కలు తీసుకుంటే అదానీ కోసం చేసుంటారు, అంబానీల కోసం అప్పులు తప్ప మనలాంటి వాళ్ళ కోసం కాదు. ఈరోజు 500,000 కోట్లు అప్పు ఉంది. చంద్రబాబు నాయుడు 14,000 కోట్లు అప్పు ఉంది అని అంటాడు. 514,000 సంవత్సరానికి మన బడ్జెట్ ఎంత అంటే ఈరోజు 400,000 కోట్లు దగ్గర దగ్గర. రాష్ట్రం విడిపోయినప్పుడు ఎంత మన ఆదాయం అంటే ఆ రాష్ట్రము ఈ రాష్ట్రము రెండు కలిపిన 125,000 కోట్లే ఆ రోజు ఆదాయం. ఇప్పుడు రెండుగా విడిపోయిన తర్వాత ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి ఎంత ఆదాయం అంటే 800,000 కోట్లు. రాష్ట్రం విడిపోయింది మొన్నే కదా, అంతా 10 ఏళ్ళే కదా అయింది. ఆ 5 ఏండ్లు ఈ 5 ఏండ్లు 10 ఏండ్లు ఇప్పుడు మళ్ళా ఇది 11వ సంవత్సరం జరుగుతూ ఉంది. అంటే 10 ఏండ్ల కిందటేమో 1.5 లక్షల కోట్ల ఆదాయం ఉంది, ఇప్పుడు 10 ఏండ్ల తర్వాత 800,000 కోట్లు ఆదాయం అయింది. నీ జీతం ఎంత పెరిగింది? నేను చిన్నప్పుడు మా నాయన వెటనరీ కాలేజీలో పనిచేసేవాడు, పర్మనెంట్ ఉద్యోగస్తుడే మా నాయన. మా నాయన కొంతమందిని ఉద్యోగాల్లో పెట్టించాడు. పెట్టిస్తే చిన్నప్పుడు నేను అనుకునేవాడిని ఎన్ఎంఆర్గా. ఎన్ఎంఆర్ అంటే నామినల్ మాస్టర్ రోల్.